అందరికీ నమస్కారాలు. మన తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశాన్ని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సంతోషం. అంటే ఈ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని నేపథ్యం ఏంటి అనేటువంటిది ఇంతకుముందు యూసఫ్ బాబు గారు కానీ అలాగే విజయసారథి కానీ వీళ్ళు మాట్లాడారు. నిజానికి వాళ్ళ ఒకనాడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తలో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడతా. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా అసలు ఫోర్త్ ఎస్టేట్ అని మనకు మనము కావచ్చు లేదంటే సమాజం కావచ్చు, మూడు ఎస్టేట్లు ఉన్నాయి. ఈ మూడు ఎస్టేట్లు సక్రమంగా పనిచేయకపోతే ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఒకటి ఉంటుంది. అది వీటిట్లకి వాచ్ డాగ్ లాగా ఈ మూడు ఎస్టేట్లు ఎవరు అంటే ఇందాక చెప్పినట్టుగా జ్యుడిషియరీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, ఈ మూడు ఏవి సక్రమంగా పనిచేయకపోయినా ఒక ఫోర్త్ ఎస్టేట్ లాగా ఉండి వాచ్ డాగ్ లాగా ఉండి పనిచేయాలి అనేటువంటి దాంట్లో నుంచే ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ మేరకు నిజానికి జాతీయోద్యమ కాలం నుంచి చూస్తే కనుక చరిత్ర అంతా కూడా నిజానికి ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు అందరూ కూడా ఇందాక మన మిత్రులు అన్నట్టుగా ఆ రకంగా వాళ్ళు తిన్నా తినకపోయినా లేదు వాళ్ళు సుఖంగా ఉన్నా లేకపోయినా వాళ్ళ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కుటుంబాలు బాధల్లో ఉన్నా ఆ రకంగా సమాజానికి నిజంగానే వాచ్ డాగ్ లాగా పనిచేస్తూ వచ్చారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వాళ్ళకి హక్కులు లేవు, వాళ్ళకి చట్టాలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియాకి సరైనటువంటి ఏ రకమైనటువంటి చట్టాలు లేవు అనేటువంటి చర్చ కూడా ఇప్పటికీ ఉందనుకోండి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా గురించి ఇందాక సాదిక్ చెప్పారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఒక కీలక అంశాలు ఏమనెత్తారు, అసలు వాళ్ళకి చట్టబద్ధత లేదు, అసలు వాళ్ళు జర్నలిస్టులే కాదు, వాళ్ళకి ఎక్రిడిటేషన్ కార్డులు లేవు అనేటువంటి చాలా అంశాలు మొన్న మధ్య ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి ప్రకటన మీద మంత్రి కుమారుడి మీద చేసిన వ్యాఖ్యలు, దాని మీద దుమారం లేవటం, దాని మీద దాడి జరగటం, ఆ దాడి నేపథ్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేయటం, దాని మీద కొనసాగింపుగా కొన్ని యూట్యూబ్ ఛానల్ కొంతమందిని అరెస్ట్ చేసి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేటువంటి వార్తలు బయటకు రావటం, అట్లా దాదాపుగా 40 మందిని పోలీసులు అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్ఓటీ వాళ్ళు అరెస్ట్ చేసి కొంత భయభ్రాంతులు గురి చేశారు, వాళ్ళందరినీ హెచ్చరించారు, ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బహుశా ఈ సమావేశం వీళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు అనేటువంటిది నేను భావిస్తున్నా. నిజానికి ఇది ఒక కీలకమైనటువంటి సందర్భంలో ఈ సమావేశం నిర్వహించడం చాలా అవసరం కూడా, ఎందుకంటే రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మనం చూస్తే మేము చిన్నప్పుడు ఆర్నేషన్లో పనిచేసినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో నాగా, మిజో లేకుంటే గోర్ఖాల్యాండు ఇట్లాంటి అనేక చోట్ల మణిపూర్ ఇట్లాంటి చోట్ల జాతీయ ముక్తి పోరాటాలు జరుగుతుంటే అక్కడ నిత్యం గృహ నిర్బంధాలు ఉండేవి అనేటువంటిది ఎప్పుడు గోడల మీద రాస్తుండేది మేము. తాజాగా చూస్తే గత 7 సంవత్సరాలుగా గృహ నిర్బంధాలు మన దగ్గర కూడా చూస్తున్నాం. మరి ఎందుకు నిజానికి అంత అవసరం ఉందా అవసరం లేదా, తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన, కరీంనగర్లో జరిగిన సంఘటన, ఇవన్నీ చూస్తే ఎందుకు ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవసరం ఉందా నిజానికి, లేదు ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెడితే ఈ పరిణామాలు అయితే ఇందాక విజయసారి అన్నట్టు అంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కొంత విచారకరం, బాధాకరం. వాళ్లే బాగున్నారని కంపారిజన్కి వచ్చే పరిస్థితి, తెలంగాణ ప్రజలు సమైక్య పాలనే బాగుందని కంపారిజన్ చేసుకునే ఒక స్థితికి కానీ ఆ చర్చకు కానీ రావటమే అది మంచి పరిణామం కాదు. అది ఎవరైనా గమనించాలి. ఇక్కడ ఉన్న రాజకీయ శక్తులు అందరూ కూడా అంటే ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంది, లేకుంటే ఆ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఆ రాష్ట్రంలో అన్ని రకాలుగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనుకోవాలి తప్ప వాళ్ళేనయం అప్పుడేనయం అని ఇటీవల ఎవరో కేంద్ర మంత్రి కూడా అన్నారు, అప్పుడింత ఉందా అప్పుడింత లేదు అని ఒక కేంద్ర మంత్రి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే కూడా అనుకోని ఇప్పుడు విజయసారథి మాట్లాడారు. మరి ఇవన్నీ క్యాజువల్ గా మాట్లాడుతున్నారా, లేదు వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాల నుంచి మాట్లాడుతున్నారా, ఇవాళ ఈ చర్చ జరిగేటువంటి ఆస్కారం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా సమీక్షించుకోవాలి. నిర్బంధాలు అనేటువంటిది మనం చాలా సందర్భాలు చెబుతాం, హిట్లర్ నుంచి వాటి వరకు ఎక్కడో కూడా నిర్బంధాలు, నిర్బంధం ద్వారా పాలన అనేది విజయవంతం కాలేదు అని ఇది ల్యాబ్ లో రుజువైనటువంటి ఒక సైన్స్ లాగా ఫార్ములా ఉంది. నిర్బంధాలతో రాజ్యాన్ని కొనసాగించలేము, నిర్బంధాలతో మనం ముందుకు పోలేము అనేటువంటిది ప్రజల మన్నలను పొందగలగాలి, ప్రజల హృదయాన్ని గెలుచుకోగలగాలి, ప్రజల మనసులను చూరగలగాలి తప్ప నిర్బంధాలతోనో అదిరింపులతోనో బెదిరింపులతోనో ముందుకు సాగటం అనేటువంటిది ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కానీ దేనికి శ్రేయస్కరం కాదు అనేటువంటిది గుర్తించాలి. రెండోది ఎక్రిడిటేషన్ కార్డులు అంటే మెయిన్ స్ట్రీమ్ లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్రిడిటేషన్ కార్డులు లేవు, ఎక్రిడిటేషన్ కార్డు లేని వాళ్ళు జర్నలిస్ట్ కాదా అనే చర్చ జరగాలి. అట్లాగే అసలు జర్నలిస్టులు రాజకీయ పార్టీలు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వాళ్ళ సొంత ప్రసారాలు చేసుకుంటున్నారన్నారు. అసలు మెయిన్ స్ట్రీమ్ పార్టీల్లో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి, ఎవరు
మరి ఛానల్ పెట్టారు ఏ రాజకీయ పార్టీలు పెట్టారు అందరికీ తెలుసు ఇవాల మెయిన్ స్ట్రీమ్ పేపర్లు ఇవ ఫలానా పేపర్ ఎవరిది తెలియదా ఫలానా ఛానల్ ఎవరు ఎవరు పెట్టారు ఎక్కడ నడుస్తుంది ఏ బిల్డింగ్ లో నడుస్తుంది రాజకీయ పార్టీ కార్యాలయం నడుస్తుంది తెలుసు కదా మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు అలా మాట్లాడేటప్పుడు మెయిన్ స్ట్రీమ్ పేపర్ల గురించి కూడా మాట్లాడు అంటే రాజకీయ పార్టీల చేతిలోకి మీడియా పోవడం దురదృష్టకరం ఈ మీడియానా ఆ మీడియానా కాదు ఏ మీడియానా సరే అది సోషల్ మీడియానా లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియానా ఇంకో మీడియానా ఏ మీడియా అయినా రాజకీయ పార్టీల చేతుల్లోకి మీడియా పోవటం అనేటువంటిది రాజకీయ పార్టీల చేతుల్లో మీడియా ఉన్నప్పుడు సహజంగానే భావ ప్రకటన స్వేచ్ఛకి లిమిటేషన్ వచ్చేస్తుంది భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడు చెప్పగలుగుతారు అక్కడ ఉండే పనిచేసే జర్నలిస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛంతో చెప్పగలుగుతాడు అంటే చెప్పలేడు కాబట్టి చర్చ విస్తృతార్థంలో చర్చ జరగాలి ఒక్క సోషల్ మీడియానే పనిచేసే వాళ్ళే జర్నలిస్టులు కాదు ఒక్క సోషల్ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఒక్క సోషల్ మీడియా మాత్రమే రాజకీయ పార్టీలు నడుపుతున్నారు ఒక్క సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎక్కడేసిన కార్డులు లేవు అనేది కాదు ఎక్కడేసిన కార్డుల మీద చర్చ జరగాలి ఎవరెవరుకున్నా ఎవరెవరికి లేదు ఎక్కడేసిన కార్డు ఉన్నాడే జర్నలిస్టా అనేటువంటి చర్చ జరగాలి రాజకీయ పార్టీల చేతిలో ఎన్నెన్ని ఛానల్స్ ఉన్నాయి ఏ ఛానల్స్ ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలు నడుస్తున్నటువంటి ఛానల్లో వెతిక్స్ ఉన్నాయా విలువలు ఉన్నాయా విలువలు పాటిస్తున్నారా చాలా పారదర్శకంగా వాళ్ళు జర్నలిస్టు పరిభాషలో జర్నలిస్టు ఒక గైడ్ లైన్స్ లో లేకుంటే బ్రాడ్కాస్టింగ్ గైడ్ లైన్స్ లో ఆ పేపర్లు ఆ పత్రికలు నడుస్తున్నాయా మరి ఆ పేపర్లు ఆ పత్రికలు విపక్షాల పట్ల ఏ రకమైనటువంటి అవాకులు చవాకులు రాస్తున్నారు ఇవన్నీ కూడా చర్చ జరగాలి తప్పేం లేదు చర్చ ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అంశం మీద చర్చ జరగాల్సిందే కాకపోతే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాల మీద నిర్బంధం ప్రయోగించడం ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు కొన్ని అంశాలు లేవనెత్తడం ఈ నేపథ్యంలో ఈ సమావేశం పెట్టనటువంటి మంచి పరిణామంగానే భావిస్తున్నారు థ్యాంక్ యూ.